మొహం గుర్తుపట్టలేనంతగా పచ్చడైంది. అప్పుడు ధమాక్తో ఆలోచించి నా బట్టలు తీసి ఆన్కి దొడిగి నేను సచ్చినట్టు కలరింగ్ ఇచ్చిన, దవాఖాన్ల పైసలు ఇచ్చి డిఎన్ఏ రిపోర్ట్ కూడా మార్పిచ్చిన. కానీ ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలుస్తుందయ్యా. ఈ మధ్యనే శివరామ్ గారి సంగతి, చంద్రిక సంగతి చూసుకుంటా. నేను బతికే ఉన్నానని పోలీసులు తెలుసుకునే లోపే నా పని పూర్తి చేసుకుంటా. పోలీసుల సూపు నా మీద ఉండదు కాబట్టి ముందుగా గా చంద్రికను తీసుకుపోయి పెళ్లి చేసుకుంటా, గా శివరామ్ గారిని కథం చేస్తా, గా తర్వాత పోలీసులు పట్టుకున్నా గానీ మనం బేఫికార్. ఏమండి పాలు? అవును లక్ష్మి, హారికి ఇంకా ఇంటి బయట అలాగే ఉందా, వెళ్ళిపోయిందా? ఏమోనండి తెలీదు. ఒకసారి చూడు, పొత్తు పోతుంది. ఇంకా అమ్మాయి ఇంటి ముందు అలాగే ఉంటే మన పరువు పోతుంది. మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. సరే వెళ్ళి చూసొస్తాను. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో శాపంలో వెంటాడుతుంది. అమ్మో, ఇది ఎప్పుడు వెళ్ళాలి? మహా మొండి ఘట్టం. ఏ జన్మలో చేసుకున్న పాపం. ఛ, దీని పేడెప్పుడు వదులుతుందో ఏంటో. నానమ్మ, ఏమైంది? ఎందుకు బయటకి చూస్తున్నావు? ఏం చెప్పమంటావే తల్లి. మీ అమ్మ ఉందా పోయిందా అని చూస్తున్నా. ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంది. చీకొట్టినా చేదరించుకున్నా ఏమాత్రం కదలటం లేదు. ఇదెక్కడ దరిద్రమో అర్థమే కావటం లేదు. ఎందుకు నానమ్మా, అమ్మ ఇంకా ఇక్కడే ఉంది. మొండితనమమ్మా, మొండితనం. దాంతోనే ఇంత దూరం తెచ్చుకుంది. నిన్ను వదిలిపోనంటుంది. కోర్టు చెప్పినా ఎవరు చెప్పినా నువ్వే కావాలంటుంది. ఏం చేయమంటావు చెప్పు. నానమ్మా, మనం అమ్మ దగ్గరికి వెళ్దాం. ఎందుకమ్మా? నేను వెళ్ళి అమ్మతో మాట్లాడాలి. వద్దే తల్లి, ఆ మహాతల్లి నీకోసం ఇంత గందరగోళం చేస్తుంది. అలాంటిది నువ్వు కనిపిస్తే వదిలిపెడుతుంది అనుకుంటున్నావా? లేదు నానమ్మా, మన ఇద్దరం వెళ్ళి అమ్మని వెళ్ళిపోమని చెప్దాం. వెళ్దాం పద నానమ్మా. ప్రిన్సి, అబ్బా చెప్పిన మాట వినవే. నాకు తెలుసమ్మా, నీకు ఈ అమ్మ కావాలి కదా. రామ్మా రా, మన ఇంటికి వెళ్ళిపోదాం రా. నేనితో రాను. నాతో రావా? నా దగ్గరికి రావా? ఎందుకు? నువ్వు బ్యాడ్ మమ్మీవి, అందుకే నిన్ను దగ్గరికి రాను.
నేను నేను బ్యాడా? అవును, నువ్వు బ్యాడ్. అందుకే నాన్నని పోలీసులకి పట్టించావు. అదే చంద్రిక అమ్మ నాన్నని ఇంటికి తీసుకొచ్చింది తెలుసా? అందుకే నాకు చంద్రిక అమ్మ అంటేనే ఇష్టం. నేను నీ దగ్గరికి రాను. నువ్వు వెళ్ళిపో మమ్మీ. ప్రిన్సీ, నేను బ్యాడ్ కాదు. నేను నీ దగ్గరికి వచ్చి నాన్నని ఇంటికి తీసుకొని రమ్మంటే ఎందుకు తీసుకొని రాలేదు? నాకు నువ్వొద్దు. నువ్వు నన్ను మా నాన్న దగ్గరే ఉండమని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? చెప్పు, నీ కూతురు అడిగే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తావో చెప్పు. ఆఖరికి పసిపెట్టు కూడా నీ ప్రవర్తన చూసి విసిగిపోయిందంటే నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో, ఎంతమంది నిన్ను అసహించుకుంటున్నారో అర్థం చేసుకో. జరిగిందంతా మర్చిపోయి హాయిగా నీ భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండమని ఇంటికి తీసుకొచ్చి పెడితే మా అందరినీ రోడ్డు మీద కీడ్చావు. చివరికి అడుక్కు తినేదానిలా వచ్చి అదే రోడ్డు మీద నిలబడ్డావు. చూడు హారిక, నువ్వు ఏం చేసినా ఎంతకాలం ఎదురు చూసినా ఉపయోగం లేదు. ఏదైనా తెగ వరకు లాక్కూడదు. నువ్వు బలవంతంగా అన్ని బంధాలు తెంచేసుకున్నావు. మేమెవరూ ఏం చెప్పకుండానే ఈ పసిబిడ్డ నీ కూతురే నిన్ను వద్దు అంటుందంటే నువ్వు అందర్నీ ఎంత బాధ పెట్టుంటావో ఆలోచించు. నానమ్మా, మనం వెళ్దాం పదా. గేట్ క్లోజ్ చెయ్యి. మమ్మీ, నువ్వు వెళ్ళిపో. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వచ్చిందాన్నే వెళ్ళు. ఎంత ఎదురు చూసినా చివరికి నీకు మిగిలేది ఆ ఎదురు చూపులు మాత్రమే. ఒకవేళ మేము వెళ్ళమని చెప్పినా వెళ్ళటానికి ప్రిన్స్ సిద్ధంగా లేదు. అది నీకు అర్థమైందిగా, ఆలోచించుకో. పదమ్మా వెళదాం. ప్రిన్సీ అన్నదానికి మెంటల్గా బాగా అప్సెట్ అయినట్టుంది లక్ష్మి. అయితే అయిందిలేండి, ఇప్పుడు గనక మనం జాలి పెడితే జీవితాంతం ఏడవలసి వస్తుంది. దాని గురించి మనకు తెలియందే ఉందండి. పాముని దేవతాన్ని పూజించవచ్చు కానీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకోకూడదు. ప్రిన్సీ, లోపలికి వెళదాం పదా. ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట, అందులో దాగుంది నీ బతుకు బాట. నానమ్మా, మనం వెళ్దాం పదా. గేట్ క్లోజ్ చెయ్యి. జోల పాట, అందులో దాగుంది నీ బతుకు. మమ్మీ, నువ్వు వెళ్ళిపో. కులక్కిరా జీవితాన హాయని, లోకంలో బంధాలే మాయని.
జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం. వీరస్వామి అనే ఖైదీ గత నెల 19వ తేదీన జైలు నుంచి తప్పించుకుని పోయాడు. పోలీసులు అతన్ని గాలిస్తుండగా వీరస్వామి పోలీసులకి దొరకకుండా తప్పించుకునే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. వీరస్వామి, నేను చెప్పినా వీళ్ళ వీరస్వామి మనుషులే. నా మీద దాడి చేసింది మా మామి. జైలు నుంచి తప్పించుకొని వచ్చి నా మీద అటాక్ చేసిండు. వీరస్వామి చనిపోయిన విషయం చంద్రికకి తెలుసో తెలీదో, అతను చనిపోయాడని తెలిస్తే చంద్రిక కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చంద్రిక, ఈ కూల్ డ్రింక్ తాగు. వద్దండి. నువ్వు సరిగా తినని కూడా తినలేదు, కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగు, లేకపోతే నిద్ర పట్టదు. తీసుకో. ఏంటి ఫోన్ తీయడం లేదు? ఫోన్ అలా రింగ్ అవుతుంటే తీసి మాట్లాడొచ్చు కదా. అవసరం లేదులేండి. అవతలి వాళ్ళకి అవసరం ఉంటేనే కదా అన్నిసార్లు ఫోన్ చేసేది. లిఫ్ట్ చేసి మాట్లాడు. ఫోన్ చేస్తుంది ఎవరో తెలుసా? భరత్ గారు. అంత మంచిగా అర్థమయ్యేలా చెప్పినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఏం చెప్పాలి? ఫోన్ కట్ చేసావా చంద్రిక? అంటే కనీసం నీతో మాట్లాడడానికి కూడా నేను పనికిరానా? అంత పరాయి మనిషినైపోయానా? మస్తు నిద్ర వస్తుందండి, రేపు మార్నింగ్ చదువుకుంటాను. మీరు మంచం మీద పడుకోండి, నేను ఈ సోఫాలో పడుకుంటాను. ఎందుకు? నేనే సోఫాలో పడుకుంటాను, నువ్వే మంచం మీద పడుకో. లేదండి. చంద్రిక, రేపు నీకు ఎగ్జామ్ ఉంది. రాత్రికి సరిగా నిద్రపోలేదంటే రేపు ఎగ్జామ్ సరిగా రాయలేవు. నా మాట విని నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను, పర్లేదు? వెళ్ళు. అట్లంటారా? అట్లనే అంట. వెళ్ళి పడుకో. సరే. ఏమండి, పిల్లు తీసుకోండి. ఏమండి, మీకు లైట్స్ ఉంచాలా ఆఫ్ చేయాలా? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఏంది, ఏమన్నారు? నాకు ఎలా అయినా ఓకే అంటున్నాను. అట్లయితే లైట్స్ ఉంచుతా. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు బాగా మారిపోయావు చంద్రిక. నేనా? నేనే మారినా? కనీసం మాట వరుసకైనా వచ్చి మంచం మీద పడుకోండి, సోఫాలో ఏం పడుకుంటారో అంటావు అనుకున్నాను. కనీసం ఆ మాట కూడా నీ నోటి నుంచి రాలేదు. అబ్బా, ఆశ దోశ. అయితే మంచిగానే ఆశలు పెట్టుకున్నట్టున్నారు. గవేం కుదరదు బాస్. ఆ మాటకొస్తే మనిద్దరం మన ఇంట్లో ఒకే గదిలో కలిసే పడుకున్నాం, మర్చిపోయావా? మరప్పుడు ఇలా అనలేదే.
అప్పుడంటే మన మధ్య గది లేదు కదా గద ఏందది గదే గదే ఏంటో చెప్పొచ్చు కదా గదే ప్రేమ అప్పుడు మనిద్దరి మనసులు ఏకదం ఫ్రెష్గా ఉండేటివి కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చింది కదా మరి పెళ్ళయ్యాక కూడా ఇలాగే చేస్తావా ఇదిగో ఇప్పటికే మస్తయింది ఇక చాలు గుడ్ నైట్ పడుకోండి పొద్దుగాల నాకు ఎగ్జామ్ ఉంది నాకు ఇప్పుడే మొదలైంది ఏంది ఎగ్జామ్ 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 చాలా రోజులైంది చంద్రిక ఇలా మనసారా నవ్వుకుని అయితే ఇంకే తెల్లారిందాక గట్లనే నవ్వుతూ ఉండండి నేను మాత్రం పడుకుంటా గుడ్ నైట్ గుడ్ నైట్ చంద్రిక మళ్ళా ఏమైందండి I love you too భరత్ ఇలారా ఏంటమ్మా ఇదిగో ఈ బ్లేజర్ ఎలా ఉందో చూడు నీకోసమే తెప్పించాను ఆ సైజ్ కూడా ఓకే అనుకుంటాను ఒకసారి వేసుకొని చూడు సరిపోలేదంటే మార్చేద్దాం ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది నాన్న ఇప్పుడు నాకు బ్లేజర్ ఎందుకమ్మా అనవసరం కదా అనవసరం కాదు అవసరం అందుకే తెప్పించాను వేసుకో అవసరమా ఏమవసరం పెళ్లి చూపుల్లో నా కొడుకు బాగుండాలి కదా చూడగానే అందరికీ నువ్వు నచ్చేయాలి నచ్చడమేంటి నా మొహం ఆల్రెడీ నువ్వు నచ్చావు కదా అయినా సరే వాళ్ళొచ్చేసరికి నువ్వు నీట్గా ట్రిమ్గా కనిపించాలి అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా అన్ని నీ ఇష్టం వచ్చినట్టే చేస్తావా అసలు నాతో ఏది చెప్పవా నీకు చెప్పకపోవడం ఏంటి ఎప్పుడో చెప్పాను కదా ఆ జడ్జి గారి కూతురు నిన్ను ఇష్టపడింది జడ్జి గారు కూడా నువ్వు నచ్చావు నేను కూడా సరే అన్నాను ఆ విషయం నీకు చెప్పాను కదా వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్లాలని చెప్తే నువ్వు దాటేసుకుంటూ వచ్చావు అందుకే వాళ్లనే మన ఇంటికి రమ్మని చెప్పాను వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అందుకే ఈ బ్లేజర్ తెప్పించాను మన ఇంట్లో పెళ్లి చూపులా అసలు ఏం చేస్తున్నావమ్మా నేనేం చేసినా కరెక్ట్ గానే చేస్తున్నాను కానీ నువ్వే నేను చెప్పేది ఏది అర్థం చేసుకోలేకపోతున్నావు ఆ జడ్జి గారి ముందు నా పరువు తీయకుండా కాస్త హుందాగా ప్రవర్తించి నా పరువు నిలబెట్టు బ్లేజర్ సరిగ్గా ఉందో లేదో చూసుకో అమ్మా నేను చెప్పేది నేను నువ్వు అసలు ఏంట్రా నీ గోళ నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదు అంటావు లేదంటే నేను ఆ చంద్రికనే పెళ్లి చేసుకుంటాను అంటావు అంతేనా నీకంటే ఆ పిల్లే నయన్రా నా కొడుకు జోలికి రావద్దు అని ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకొని ఆ శివరాంతో పెళ్లికి సిద్ధమైంది కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా నాకు నరకం చూపిస్తున్నావు అందరి ముందు నా పరువు తీస్తున్నావు ఇప్పటి వరకు నీ మాట వింటూ వచ్చాను ఇక ఇప్పుడు నువ్వు నా మాట విను ఈ పెళ్లి చేసుకుంటున్నావు అమ్మా ఇది నా రిక్వెస్ట్ కాదు దిస్ ఈజ్ మై ఆర్డర్ అమ్మా నాకు అమ్మగా నన్ను శాసించే అధికారం నీకెప్పుడు ఉంటుంది కానీ నా బాధని కూడా అర్థం చేసుకోవాలి కదమ్మా
ఏంట్రా నీ బాధ? హా? నువ్వు చంద్రికని ప్రేమించాను అంటావు అంతేనా? కానీ అమ్మ ఇప్పుడు శివరామ్ నిష్టపడుతోంది. అతనితో పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? చూసావా ఏం చేస్తావు అంటే దానికి సమాధానం కూడా నీ దగ్గర లేదు. అలాంటప్పుడు ఎందుకురా ఇంకా మొండితనం చూపిస్తావు? నిన్నటిదాకా నేను ఒప్పుకోలేదు అన్నావు. ఇప్పుడు నేను ఒప్పుకున్నా సరే ఆ చంద్రిక నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇంకా నా మాట వినను, నా ఇష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తాను అంటే నాలో ఇప్పటి వరకు అమ్మనే చూశావు. ఇప్పుడు ఇంకో మనిషిని చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మీతో కాస్త మాట్లాడాలి. భరత్. అమ్మా ప్లీజ్ మాట్లాడినివ్వండి అమ్మా, తప్పే ఉంది? మీ అమ్మాయిని మాత్రం నేను పెళ్లి చేసుకోలేను. మనసులో ఇంకొక అమ్మాయిని పెట్టుకుని మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. ఒకవేళ మీకోసమో మా అమ్మ కోసమో ఈ పెళ్లి చేసుకున్నా తర్వాత నేను మీ అమ్మాయితో కలిసి నేను ఉండలేను.